రీసైక్లింగ్ మానవ మనుగడకి ఎంతో అవసరమైన ప్రాసెస్. సృష్టిలో ప్రతిదానికి రీసైక్లింగ్కి కుదరకపోవచ్చు, కానీ అలా కుదిరే వాటిని జాగ్రత్తగా రీసైక్లింగ్ చేస్తే మనకే మంచిది. ఎంతైనా ఈ సృష్టి ఒక రీసైక్లింగ్ ప్రాసెస్ మరి. పేపర్స్ లేదంటే మ్యాగజైన్స్ చదివేసిన తర్వాత ఇక వాటి మొహం కూడా చూడం. కానీ అలాంటి న్యూస్ పేపర్స్తోనే అందమైన ల్యాంప్ తయారు చేయొచ్చంటే నమ్ముతారా? అలానే క్యాండిల్ స్టాండ్, ఇలా ఎన్నో ఉపయోగపడే వస్తువులు న్యూస్ పేపర్స్తో తయారు చేయొచ్చు. ఇప్పుడు అలాంటి వస్తువులే కొన్ని చూసేద్దాం. ఫోటో ఫ్రేమ్ చూస్తున్నారు కదా, కేవలం ఒక కార్డ్బోర్డ్ మ్యాగజైన్ పేపర్ ఉపయోగించి తయారు చేశారు. ఇంట్లో ఉండే వేస్ట్ మెటీరియల్తో తయారు చేసిన దీంట్లో ఎన్నో విలువైన జ్ఞాపకాలను ఫోటో రూపంలో భద్రపరచుకోవచ్చు. పేపర్ రోల్స్తో తయారు చేసిన పెన్ స్టాండ్ ఇది, లేదంటే ఫ్లవర్ రోజ్లో కూడా ఉపయోగించవచ్చు. కేవలం కొన్ని పేపర్ రోల్స్ ఇలా వరుసగా అరేంజ్ చేసి పైన కింద ఒక స్టాండ్కి ఫిక్స్ చేసి చాలా సింపుల్గా దీన్ని తయారు చేశారు. హాలిడేస్లో పిల్లలతో ఇలాంటి పేపర్ క్రాఫ్ట్స్ తయారు చేయించవచ్చు. అలాంటి పేపర్ రోల్స్తోనే తయారు చేసిన క్యాండిల్ స్టాండ్ ఇది. క్యాండిల్ స్టాండ్స్ మామూలుగా మనం అందరం ఐరన్ మెటల్తో తయారు చేసిన వాడతాం, కానీ కొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తే ఇలా న్యూస్ పేపర్తోనే క్యాండిల్ స్టాండ్ తయారు చేయొచ్చు. అనవసరంగా పడి ఉన్న కూల్ డ్రింక్ బాటిల్స్ లేదా ఏ ఇతర బాటిల్స్ అయినా తీసుకొని ఇలా జూట్ థ్రెడ్తో టైట్గా రోల్ చేసి సింపుల్ ఫ్లవర్ వాజ్లా తయారు చేయొచ్చు. ఇలానే బాటిల్స్తో ల్యాంప్ కూడా తయారు చేయొచ్చు. బాటిల్కి పైన కింద జనపనారతో టైట్గా రోల్ చేసి మధ్యలో ఏదైనా కలర్ఫుల్ డెకరేటివ్ పేపర్ను స్టిక్ చేశారు. దీంట్లో బల్బ్ పెట్టడానికి వీలుగా పవర్ కేబుల్ కూడా అరేంజ్ చేశారు. కొంచెం థిక్గా ఉన్న కార్డ్బోర్డ్ మరియు పేపర్ రోల్స్తో తయారు చేశారు. టూ లేయర్స్ ఆఫ్ కార్డ్బోర్డ్కి పేపర్ రోల్స్ అరేంజ్ చేసి మధ్యలో లైట్ పెట్టడానికి వీలుగా హోల్డర్ని అరేంజ్ చేశారు. టాయిలెట్ టిష్యూస్ యూజ్ చేసి కూడా ఇలాంటి అందమైన క్రాఫ్ట్స్ని తయారు చేయొచ్చు. టిష్యూ పేపర్ని సన్నగా ఫోల్డ్ చేస్తూ ఇలా ట్రయాంగిల్ షేప్లో తయారు చేయాలి. వీటిని ఒక్కొక్కటిగా అరేంజ్ చేస్తూ ఇలా కార్డ్బోర్డ్కి స్టిక్ చేయాలి. దీన్ని జ్యువెలరీ బాక్స్లా లేదంటే షో పీస్లా ఎలా అయినా యూజ్ చేయొచ్చు.
తయారు చేసిన ఫోటో ఫ్రేమ్, అలానే ఇది క్యాండిల్ హోల్డర్. కార్డ్బోర్డ్, టిష్యూస్ యూస్ చేసి తయారు చేశారు. గ్లాస్ బౌల్స్ యూస్ చేసి వాటిలో క్యాండిల్స్ని అరేంజ్ చేయొచ్చు. చూసారు కదా, కేవలం న్యూస్ పేపర్స్, మ్యాగజైన్ పేపర్స్, అలానే టిష్యూస్ వాడి ఎలాంటి వస్తువులు తయారు చేయొచ్చు. ప్రోగ్రామ్ మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్ ఫ్లాష్ 99 టీవీ తెలుగులో చూసేయండి.